కడప జిల్లాలో వైసీపీ నేత రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పవన్ కళ్యాణ్ ఈ తప్పుడు పని ఏంటని జనం నిలదీస్తే ఏం సమాధానం చెప్తాం? అర్ధరాత్రి చంద్రబాబుతో లక్ష్మణ చర్చలు జరుపుతారు. ఈయన మన కోటేశ్వరరావు బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు మాదిరిగా ప్రవచనాలు చెప్పాడు. సంఘం ఎట్లా మార్చాలా, అవినీతిని ఎట్లా పారదూరాలా, రైతాంగాన్ని ఎట్లా ఉద్ధరించాలా, మంచి అభిప్రాయాలు చెప్పాడు. ఆయన ఇప్పుడు ఈ డిస్క్రీట్గా అండర్స్టాండింగ్తో రాత్రికి రాత్రి చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ సెస్పూల్ ఆఫ్ కరప్షన్. చంద్రబాబు నాయుడు నేను చెప్పటం కాదు, నేషనల్ ఏజెన్సీస్ అంతా పెట్టాయి, సర్వే చేశాయి. మోస్ట్ కరప్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఈజ్ ఆంధ్రప్రదేశ్. ది రిచెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద కంట్రీ ఈజ్ చంద్రబాబు నాయుడు. అంత ధనవంతులు లేడు, అంత కరప్ట్ కూడా లేడు. అర్ధరాత్రి చంద్రబాబుతో లక్ష్మణ చర్చలు జరిపితే మరుసటి రోజు పవన్ కళ్యాణ్ కలిసి జనసేనలో చేరతాడు. ఎవడు చెప్పించారు? నేను చంద్రబాబు నాయుడు డైరెక్షన్ పైన సలహా పైన పోతున్నారు. డిమానిటైజేషన్ జరిగినప్పుడు పెద్ద నోట్ల సర్కులేషన్ నుంచి రిమూవ్ చేశారు కదా డిమానిటైజేషను. తమిళనాడుకు చెందిన టీటీడీ సభ్యుడు శేఖర్ రెడ్డి 2000 నోట్లు ప్రింట్ అవుతున్నాయాడ, ఇతని దగ్గర కొన్ని వందల కోట్ల రూపాయల నోట్లు దొరికాయి కొత్తవి. ఇంకా రిలీజ్ చేయాలి ఆఫీషియల్గా. దాంట్లో లోకేష్ హ్యాండ్ ఉందనేటువంటిది అప్పుడు పెద్దగా స్ట్రాంగ్గా రూమర్ వచ్చింది. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పాడు ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, లోకేష్ హ్యాండ్ ఉంది దీంట్లో అని. అటువంటి లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు. నువ్వు లోకేష్ను క్రిటిసైజ్ చేయకపోగా అక్కడ నీ క్యాండిడేట్ని పెట్టలే, ఏమనుకోవాలి మేము? నువ్వు ఎవరినైతే కరప్ట్ అని హెచ్చరించావో ఆ లోకేష్ ఇప్పుడు పోటీ చేస్తుంటే అక్కడ క్యాండిడేట్ని పెట్టలేదు. రాజధాని ప్రాంతంలో రైతులకు అండగా ఉంటానని భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తే అక్కడనే పడుకొని పోరాటం చేస్తానని ఒక మహిళ చేతిలో పెరుగన్నం కూడా తిన్నాడు, నాకు బాగా గుర్తుంది. ఏమైంది మీ మాట? అలాంటి రాజధానిలో రైతుల భూములు మింగిన వాళ్లకు మీరు మద్దతు ఇస్తారా? లోకేష్ను ఓడగొడతాననేది ఎందుకు కాలేయటం లే? ఆ ధైర్యం ఉందా మీకు? తిరునాళ్ళలో పులి వేషాలు వేస్తారు, అటువంటి వాళ్ళని చూసాం. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఇటువంటి వేషాలు వేసేవాళ్ళని ఇప్పుడు చూసాం. రాజకీయ రంగులు మార్చడంలో చంద్రబాబును చూసి ఊసరు వెళ్ళి సిగ్గు పడుతుంది అనేటువంటిది చాలామంది అన్నారు. చాలామంది అన్నారు, నేను కాదు, ఊసరు వెళ్ళే సిగ్గు పడుతుంది చంద్రబాబును చూసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేషాలు చూసి ఇతను చంద్రబాబుకు డూపు, ఇది ఒక తెలుగుదేశానికి బి టీమ్గా తయారైంది అనేది అనుకుంటున్నాను. ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీని అపోజిషన్ పార్టీ క్రిటిసైజ్ చేస్తుంది. ప్రభుత్వంలో ఉండే పార్టీ ఈ తప్పులు చేసింది, ఈ తప్పులు చేసింది, ఈ విధంగా చేసి ఉండాల్సింది అని చెప్తారు. కానీ స్ట్రేంజ్గా పవన్ కళ్యాణ్ ప్రతిపక్షానికి కామెంట్ చేస్తాడు. ప్రతిపక్షము ప్రజలకు సర్వ్ చేయడానికి అధికారంలో లేదు. గవర్నమెంట్లో ఉండేటువంటి ల్యాప్సెస్ను చూపించేవరకే ప్రతిపక్షం, లేదా ప్రజలను ఎన్లైటన్ చేసేంతవరకు పోరాట ఇష్యూస్ పైన పోరాడడానికి ప్రతిపక్షం. కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉంటూ అయినా గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయకుండా, దాన్ని ప్రశ్నించకుండా మెయిన్ అపోజిషన్ పార్టీని కామెంట్ చేస్తాడు. ఇది ఏమి లాజికో ఏమో, ఇది నిజంగా ఏం లెక్కో తిక్కో నాకు తెలియదు. కానీ ఇది ఈ పద్ధతిలో పోతున్నారు.
అన్ని ఇష్యూస్ అంటే అపోజిషన్ లీడర్ పైన అటాక్ జరిగింది, నువ్వు సానుభూతి చూపించాలా, చూస్తే నువ్వు దాని గురించి ఎంక్వైరీ చేయాలా, దానిపైన కామెంట్ చేయాలి. నువ్వు ప్రభుత్వాన్ని అటాక్ చేయకుండా ఎవరు విక్టిమో, ఎవరు దెబ్బతిన్నారో అతని గురించి నువ్వు బ్యాడ్గా మాట్లాడటం ఏంటి, అతని గురించి కామెంట్ చేయటం ఏంటి, అంటే ఇంత కొల్లుడు అయిపోయినట్లు కనిపిస్తుంది. నాకు చాలా గౌరవం ఉండే పవన్ కళ్యాణ్ అంటే ఇవన్నీ చూసి నేను ఇంకా బయటపడలే, అయిష్టంగానే బయటపడుతున్నా ఇంత ఘోరంగానా. అసలు మీకు క్లారిటీ ఉంది ఒక ఇష్యూ పైన, యూఆర్ మిస్టర్ కన్ఫ్యూజన్, మీకు ఒక్క దానిపైన క్లారిటీ లేదు. మీరు పోరాడి ఏదైనా ఒక్కటైనా సాధించారని అడుగుతున్నా ప్రభుత్వం దగ్గర నుంచి ఒక్కటి. చంద్రబాబు చెప్పింది చేయడానికి, ఆయన మాట్లాడింది మాట్లాడడానికి ఒక పార్టీ, ఒక అజెండా, ఒక జెండా, ఎందుకండి ఇవన్నీ? నువ్వు సొంతంగా నీ భావన, నీ భావజాలము, నీ ఫిలాసఫీ పార్టీకి అన్వయించి, పార్టీకి ఇది నా ఫిలాసఫీ అని చెప్పి నువ్వు ఇండిపెండెంట్గా నడపగలిగితే పార్టీ, కానీ ఈ పద్ధతిలో ఉంటే పార్టీ అభాసపాలైపోతావు. ఇది నేనంటంలే, నీ హార్డ్ కోర్ అభిమానులు అంటున్నారు. నేను మీ వెల్విషర్గా చెప్తున్నా, మీ హార్డ్ కోర్ అభిమానులు చెప్తున్నారు. బిఫోర్ దే డెజర్ట్ యూ టోటలీ, వాళ్ళు నిన్ను పూర్తి వదిలేకముందే మీరు వాళ్ళ నమ్మకం పోటీ చేసేటువంటి బిహేవియర్ తెచ్చుకోండి. విశాఖలో ల్యాండ్స్ కామన్ గురించి అబద్ధం ఏం మాట్లాడాడు, అక్కడ పోయి సిట్ వేశారు. ఏమైంది ఆ సిట్టు? దానిపైన కనీసం అవగాహన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్కు పగ్గాలిస్తే భూములు, కొండలు, గుట్టలు అంతా స్వాధీనం చేసుకుందంట. అరే స్వాధీనం చేసుకునే వాళ్ళని ఏమని లేకుండా ఉన్నావు నువ్వు? ఏమన్నా అనేదానికి ఒక వైకాపానే దొరికిందా? ప్రతిసారి వైకాపానే అంటాము. అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు డైరెక్షన్ ఇస్తే ఆ విధంగా మాట్లాడటం. ప్రశ్నిస్తా, మార్పు తెస్తా, అన్నీ నా వల్లే పరిష్కారం అయ్యాయని చెప్పే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఒక్క సమస్య అయినా పరిష్కారం చేయగలిగాడా? పోరాడి ఒక్కట్లేదు, ఒక్కట్లేదు. కేటీఆర్ జగన్ గారిని వచ్చి కలిస్తే తప్పు. కేటీఆర్ నువ్వు అజ్ఞాతవాసి బెనిఫిట్ షో కోసం, బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి కోసం కేసీఆర్ను కలిస్తే తప్పు కాదు. మీ వ్యక్తిగత లాభాల కోసం మీకు కలిస్తే తప్పు కాదు. కేటీఆర్ రాజకీయం మాట్లాడడానికి వస్తే తప్పు. చంద్రబాబును నమ్మి నిన్నటి వరకు మోసపోయాను అని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళా అదే బాట పట్టారు, అదే బాబు పంచన చేరారు. ఏమనాలి మిమ్మల్ని? గొర్రె కషాయం నమ్ముతుంది అనేటువంటిది ఇంతకుముందు పెద్ద నానుడు, అది మరీ నిజం చేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి మీ ఫ్యాన్స్, మీ అభిమానులందరూ పూర్తిగా మీ పైన అపనమ్మకం ఏర్పడక ముందే నా సలహా, మీ బిహేవియర్ ఒక క్రెడిబుల్గా, ఒక నమ్మకంగా, ఒక ప్రజల్లో విశ్వాసం కలిపేటట్లు చేయండి అని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇదంతా పరిపక్వత చెందని వ్యక్తుల మాటలు మాట్లాడే తీరు ఇది. ఇప్పుడు రాష్ట్రంలో వ్యాపార రీత్యానో, ఇంకొక రీత్యానో, ఉద్యోగ రీత్యానో అన్ని ప్రాంతాల్లో తిరుగుతుంటారు. వాళ్ళు నా విధంగా మాట్లాడటం, ఆ విధంగా అవమానం చేయటం, మొన్నటి వరకు నువ్వు తెలంగాణలో ఉండి ఇప్పుడు ఆంధ్రలో ఉండి ఆంధ్రలో అంటాడు ఎవరు కొట్టినారు? ఇప్పుడు తెలంగాణలో నా పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు, మమ్మల్ని ఏం కొట్టలేదే. పవన్ కళ్యాణ్ సిస్టర్స్ అందరు అక్కడ ఉన్నారు, పవన్ కళ్యాణ్ బ్రదర్స్ అందరు అక్కడ ఉన్నారు, ఎవరిని కొట్టలేదే చెప్పండి. ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి వాళ్ళు కొట్టినారని. వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చూసుకుని నేను అబ్జర్వ్ చేశాను.
ఎవరైనా ఒక పారిశ్రామిక తెలంగాణలోంచి బయట షిఫ్ట్ అవుతున్నాడంటే వాళ్ళు పర్సనల్గా కాంటాక్ట్ చేశారు.